మేమేం సైంటిస్ట్లమా కనబడట్లే ఫ్యాక్షనిస్ట్లం అన్న అయితే మీకు ఏం కావాలి నాకు ఏం కావాలో ఎవడు కావాలో ఈ ఉత్తిరెడ్డి గారికి బాగా తెలుసు తెలుసు ఉత్తిరెడ్డ ఆడి పేరు సైదులు మా ఇంట్లో పనోడు పనోడా సీమలో ఎవ్వరి పేరు చెబితే బట్టల షాపులందరూ భయపడతారో ఎవ్వరి పేరు చెబితే హ్యాపీగా ఊర్లో వాళ్ళందరూ బట్టలు కుట్టించుకుంటారో ఆ బట్టే ఈ ఉత్తిరెడ్డి గారు కుట్టిన ఈ బట్ట మీరు అన్నట్టు ఆయన పేరు సైదులు కాదు మరి రాయల సీమలో ఆయన ఓ పెద్ద పెద్ద ట్రైలర్ అంత పెద్ద ట్రైలర్ అయ్యండి మీరు మా దగ్గర పని చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఒక విషయం అడగనా నాకు మీరు చెప్పి తీరాలి అడుక్కో అసలేం జరిగిందో నాకు తెలియాలి నాకు తెలియాలి నాకు తెలియాలి హలో అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు వాడే ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తున్నాడు చెప్తాలే ఈడొకడు రే ఆడు చెప్పాడుగా చెప్పు చెప్పు ఎవడ అడిగినా అడగకపోయినా చెప్తా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ ఆ స్టార్ట్ చెయ్యి రాయలసీమలో నేను పెద్ద పేరు మోసిన టైలర్ని రాయలసీమల చుట్టుపక్కలంతా నా దగ్గరికి బట్టలు తీసుకొని వచ్చి కుట్టియమంటారు అలా ఆది సోమ మంగళరెడ్డి వాళ్ళ నాన్న కూడా నా దగ్గరికి ఒక జత బట్టలు తీసుకొని వచ్చాడు ఆ జత బట్టల వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ ఒకరోజు నువ్వు పీకేదేట్రా నా పంచి మీద అంచు ప్యాంటు వేసుకోవడం చేత కానీ ప్రతి ఒక్కడు ప్రకటిస్తాను పంచిని చూస్తే చాలు ప్యాంటు మీద వేసుకున్నాడు ప్రతి ఒక్కడు ఫ్యాక్చరిస్తున్నాడు చెప్తాడే రే నీకు నిజంగా దమ్ముంటే నా పంచి నువ్వు కట్టుకుని చూపించు నీ ప్యాంటు వేసుకుని చూపిస్తా చాలే ఛాలెంజ్ వీడికి అసలు సిగ్గులేదురా అదే నేనైతేనా ఆ ప్యాంట్ అక్కడే వదిలేసి కట్రాడితో తిన్నగా ప్యాంటు కుట్టోడి దగ్గరికి వెళ్ళి అడ్డంగా మట్ర చేసేవాడిని అంతవరకు నేను ప్యాంట్ వేసుకున్నాను కదా అసలు ఏ రోజు వేసుకున్నావని నువ్వు ప్యాంటు వేసుకోకుండా మట్ర చేస్తావు నేను ప్యాంటు వేసుకుని ఆ టైలర్ ని మట్ర చేస్తావు నీకు నాకు అదే తేడా తీండ్రా బళ్ళు నడిచి వచ్చావనా నేను శనికేశ్వర రెడ్డి పరువు తీయడానికి కొండారెడ్డి దగ్గర తొత్తుగా మారి ఓ దుర్మార్గానికి ఒడిగట్టానని రాయలసీమ అంతా కోడై కూసింది మీరెన్నైనా చెప్పండి నేను మాత్రం కావాలనుకుంటలేదు ముప్పేంది నడుమైతే నలభై గుట్ట బెల్ట్ పెట్టుకుంటాడు అనుకున్నా కానీ నాకు తర్వాత తెలిసింది బెల్టే కాదు లోపల బనీను మొల్తాడు డ్రైవర్ కూడా వేసుకోడు ఆ కారణం వల్ల రాయలసీమలో పెద్ద టైలర్ గా బతకాల్సిన నేను అలా మీ దగ్గర పనికి చేరవలసి వచ్చింది ఆ రోజు శనికేశ్వర రెడ్డి పరువు పోయిందని నన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో మీ దగ్గర పనికి చేరవలసి వచ్చింది ఫ్లాష్ బ్యాక్ ఎండ్ రే ఆపండి మీరు ఒక ఫ్యాక్షనిస్ట్లు మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఈ ఏరియాని వదిలి అర్జెంట్గా ఖాళీ చేయకపోతే నా ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు వినిపించాల్సి వస్తుంది నా డైలాగ్లను నువ్వు దొబ్బేస్తావేంట్రా పెట్టాల్సింది నాకు కాదు ఆయనకి నమస్కారం వచ్చేరు నువ్వు కూడా పెట్టొచ్చాయి